మంత్రిని అడిగిన వాయిస్ నాది, మీరు గూగుల్ యూట్యూబ్కి వెళ్ళి చెక్ చేయొచ్చు. సార్ మూర్తి గారు ఇక్కడ సార్ ట్రైలర్లో క్యూఎండే అంటే వెంకటే అడుగయ్యా. పవర్ చేతుల్లో ఉంటే కేసులన్నీ కోర్టులన్నీ ఉంటాయంటున్నారు, నిజంగా అంటే ఆ పవర్ అనేది కోర్టులు అంత డామేజ్ చేస్తున్నాయి అంటారా? కోర్టును డ్యామేజ్ చేయడం కాదు, ఆ పర్టికులర్ క్యారెక్టర్ డైలాగ్ అది, దానికి ముందు వెనుక జస్టిఫికేషన్ ఉంటుంది, మీరు అది రోజు ఈడింటికి చూడండి తెలుస్తుంది. ప్రతినిధి టూ అంటే ఒక జర్నలిస్ట్ అని చెప్తున్నారు కదా, ఈ జర్నలిస్ట్ ఏం చెప్తున్నాడు సార్? అంటే ఇప్పుడున్న సొసైటీకి ఏం చెప్తున్నాడు, పొలిటికల్గా ఏం చెప్తున్నాడు అని? ఏం లేదు, పొలిటికల్గా ఏం చెప్తున్నాడు అంటే పొలిటికల్ లీడర్స్ మీ జీవితాలకి నాయకులు కాదు, మీ జీవితాలకి, దేశానికి, రాష్ట్రానికి, డెమోక్రసీకి మీరే నాయకులు, మీకు సేవ చేయడానికే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు దైవాంశ సంబూతుల్లాగా వాళ్ళు ఇంత పడేస్తే తినేసి ఆహా అనుకోకండి, మీరే వాళ్ళకి ఇన్ని ఓట్లు పడేయాలి, సో మీ సేవకులే తప్ప వాళ్ళు మీ నాయకులు మీ దేవుళ్ళు కాదని చెప్తాడు. అంటే ఓటు గురించి చెప్తున్నారా? అండర్ కరెంట్గా ఉంటుంది. అండర్ కరెంట్ అంటే చాలని కాదు, ప్రజలే పాలకులు, ఇందులో నిజమైన పాలకులుగా మీరు భావిస్తున్న సేవకులు. కాకపోతే ఏంటంటే చాలామంది కూడా ఇప్పుడున్నటువంటి పరిస్థితి చూస్తుంటే ఓటు వేయడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ప్రతిరోజు ఇప్పుడు జరిగినటువంటి ఇప్పుడు 3 times జరిగిన ప్రాబ్లం ఎందుకు జరుగుతుంది ఇలాంటిది అంటే, ఆ వస్తున్నటువంటి ఎవరైతే పోటీ చేస్తున్నారో ఏ పార్టీ అయినా సరే, అధికారమో ప్రతిపక్షమో ఏదైనా సరే, అంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినటువంటి ఆ క్యాండిడేట్లు పోటీ చేయట్లేదనే కదా ఇక్కడ. నా సినిమా కరెక్ట్గా ఇదే అంశాన్ని ప్రస్తావిస్తుంది, ఆన్సర్ కూడా చెప్తుంది. అవును, యా ఓకే.